మండల స్థాయి వాలీబాల్ కబడ్డీ పోటీల క్రీడాకారులను ఏపీ సీఎం కప్ 2021 అలాగే ఎమ్మెల్యే కప్ 2020కి ఎంపిక చేయడం జరుగుతుందని కోరుకొండ మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ నరేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో మండల స్థాయి క్రీడా పోటీలు, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో వంటి క్రీడలకు మండలంలోని వివిధ గ్రామాల నుండి ఉత్సాహవంతులైన క్రీడాకారులను ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రీడలలో సుమారు 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. తొలుతగా జడ్పీటీసీ సభ్యులు కరి నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ కొయిడాల రత్నకుమారి నానాజీ, సర్పంచ్ మద్దాల, పెద్ద అమ్మాజీ రమణ, ఎంపీటీఓ నరేష్ కుమార్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు తనకాల నోకరాజు, స్కూల్ చైర్మన్ గుత్తి రాము, పీడి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. ఇది ఎందుకు పెట్టడం జరిగిందంటే స్కూళ్ళు ఎంత అభివృద్ధి అయితే చేశారో అదే రకంగా క్రీడాంశాలు కూడా అంతకంటే అభివృద్ధిలో ఉండాలని మన సీఎం గారు ఆలోచన మేరకు మరి ఈ రోజున క్రీడాంశాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా పిల్లల్ని ఒకదానికి నుంచి ఒకటి అభివృద్ధిలో చేసుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న దృక్పథం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని అంశాల్లో కూడా ప్రతిదీ కూడా ఆలోచించి జాగ్రత్తగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదే రకంగా సీఎం గారు ఈ సీఎం కప్పు మన గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అదే నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు పోటీలు పెట్టడం జరుగుతుంది. మన పిల్లలు కూడా మన మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వెళ్ళి వీళ్ళు సీఎం కప్పుని గెలుచుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోరుకొండ మండలం జడ్పీటీసీ గారి కరుణాశ్వర గారికి, మన ఎంపీటీసీ గారికి, ప్రసాద్ గారి రామప్రసాద్ గారికి, అలాగే కొడేలు నానాజీ గారికి, భోగరాజు గారికి, తదితర పెద్దలందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకున్నది ఏంటంటే పీడీ గారికి, పీడీలందరికీ కూడా ఏంటంటే సార్ ఇక్కడ పెట్టింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఏంటంటే యా చీరం పట్టాన్ని ఆడినంతలో అయిపోదాం, రేపు స్థాయిలో మండల స్థాయిలో ఆడతారు, అక్కడి నుంచి జిల్లా స్థాయిలోకి వెళ్తారు, అక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి అలాగే పీడీ గారు కూడా మొత్తం చర్చన్ కంపెనీని ఆటల్లో కూడా వాళ్ళ కోపాలు వస్తుంటే మా కోపాలు రాకుండా సాఫీగా మరి కోర్సు జరుపుతారని మా పీడీ గారు వాళ్ళని కోరుకుంటున్నాను. అలాగే మా జడ్పీటీసీ గారు కూడా నేను ఎప్పటి నుంచో చూస్తాము ఈ స్కూల్కి కంపెనీలు మాకు ఇవ్వండి ఇవ్వండి తన మరి జడ్పీటీసీ గారు పేరున ఆయన ఇస్తాను ఒప్పుకున్నాడు. మరి అంత శ్రద్ధగా మానేసి మన ఎండ్రూ గారు కూడా మన మన స్థాయిలో మన చీరం పట్టాన్ని ఆ కంపెనీలు కూడా ఉంటుంది చాలా ఇదిగా ఉంటుందని కూడా సార్ చెప్పారు. తొందరగా చేస్తున్నారు. మరి అందరినీ చేసుకుంటూ మన జగన్మోహన్ రెడ్డి గారు, మన రాజాబాబు గారిని అభిమానించుకుంటూ నాకు ఈ శరం పట్టాన్ని ఈ కోచి పెట్టినందుకు చాలా అభిమానం చేసుకుంటూ మరి ప్రత్యేకం చేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మరి మా మాస్టర్లకి పీడీ గారు అందరికీ కూడా దాన్ని సరైన ఉద్యోగం చేసుకుంటూ నేను అవకాశం ఇచ్చినందుకు ఇంతకుముందు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. అలాగే మీరు ప్రతి ఇక్కడ ఫస్ట్ మార్క్ వచ్చిన పిల్లలకి చెప్పడం అంటే ప్రతి పోటీలకి ప్రతి పిల్లలకి ఏ ఆట జరిగినా ఇస్తాను కానీ చెప్పడం ఏ ఇస్తాను అది ఇస్తాను వాళ్ళు ఇక్కడ శ్రీరంగపట్నాన్ని ఒక పేరు అంటే 24 నుంచి వచ్చిన పిల్లలు అందరూ ఫస్ట్ సెకండ్ ఎవరు వస్తారో వాళ్ళకి కంపల్సరీ పీడీ గారి చేత కౌరొప్పి వాళ్ళకి నేను ఏమిచ్చుకుంటా అన్నదే భార్యత్వం ఇచ్చుకుంటాను అని చేత శ్రీరంగపట్నం పేరు నిలబడతారని ఆ పిల్లలందరినీ కోరుకుంటూ సెలవు. నియోజకవర్గ స్థాయి సెలక్షన్స్ పెట్టడం జరుగుతుందండి. అయితే నిన్న సీతానగరంలో స్టార్ట్ అయినాయి, మనకి ఈవేళ రేపు మన కోరుకొండ మండలం యొక్క సెలక్షన్స్ జరుగుతాయి. ఇది జరిగిన తర్వాత రాజనగరంలో ఏ రోజు జరుగుతాయి అన్నది మనకి ఇస్తారు, ఆ డేట్స్ ఇస్తారు, ఆ డేట్స్ని కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సీఎం కప్ అనేసి అన్నారు కదా మేడం, అన్నారు కదండి కప్ ఇస్తారా లేదా ఎంటర్నెస్ అది గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి ఇస్తారని అనుకుంటాను. అంటే సీఎం కప్ అంటే ఒక డెమో అన్న ఉండదు కదా, డెమో కూడా లేదు కదా అని మా అభిప్రాయం.
ఇస్తారండి, తప్పకుండా అనౌన్స్ చేస్తారండి. ఆల్రెడీ మొత్తం స్టేట్ అంతా కూడా రాష్ట్ర డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ అథారిటీ యొక్క ఆధ్వర్యంలోన ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గానే నిర్వహించడం జరుగుతుంది. మనకి కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళే ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి తప్పకుండా కప్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందండి. కప్ను కూడా గవర్నమెంట్ త్వరలో డిస్ట్రిక్ట్ సెలక్షన్స్లోనూ డెమోన్స్ట్రేట్ చేస్తారు.